న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 32వ రోజు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు వివిధ రూపాల్లో వినూత్నంగా నిరసన తెలిపారు. కనీస వేతనం గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు వద్ద మున్నేరులో అంగన్వాడీలు జలదీక్ష చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వంతో జరిగే చర్చల్లో సమస్యల పరిష్కారం కావాలని కోరుతూ గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ముఖ్యమంత్రి జగన్కు ఇప్పటికైనా కనువిప్పు కలిగి డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ముప్పై రెండు రోజులు ఈ రోజుతో మేము ధర్న ప్రారంభం చేసి, కానీ ఇంతవరకు జగన్ గారు మా ఎదురుకు వచ్చి కానీ కనీసం మంత్రుల దగ్గరికి వచ్చి కూడా మాట్లాడలేదు. 4 సార్లు చర్చలు జరిపారు, కానీ ఏదో తుది మంత్రంగా జరిపారు, వెళ్ళారు. ఈరోజు మళ్ళీ చర్చలు అంటున్నారు. ఈ రోజు కనుక మాకు జీతాలు పెంచేటట్లేదని మేము చర్చలకు వస్తాం, లేకపోతే రాము. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు ఆందోళన చేశారు. అంగన్వాడీ సెంటర్ల తాళాలు తీయమని వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం ఆపేది లేదని తేల్చి చెప్పారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అంగన్వాడీలు సమ్మె చేశారు. చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. 32 రోజులుగా దీక్షా శిబిరంలోనే ఉండడంతో కార్యకర్తలు అనారోగ్యానికి గురవుతున్నారు. గురువారం 4 అస్వస్థతకు గురికాగా తాజాగా మరొకరు అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆమెను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ ఎదుట కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. యూటీఎఫ్ సిపిఎం నాయకులు అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. రోజు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాంటప్పుడు మేము ఈ 10,000 రూపాయలు 11,000 రూపాయలు జీతాలతోటి మా పిల్లల్ని ఏం చదివించుకుంటాము? ఈలోపు అనారోగ్యాలు అయితే మాత్రం హాస్పిటల్ ఖర్చులు అవి ఎంత అవుతాయి? కాబట్టి దయించి గవర్నమెంట్ మాయందు దయించి కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో అంగన్వాడీలు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ గోడు పట్టించుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. రోజుకి 4 రోజులు అయ్యింది, మేము ఎలా రోడ్లు ఎక్కి మాకు పండుగ వద్దా చెప్పన్నా, మాకు జీతం పెంచన్నా, నువ్వు కనికరించన్నా, లేదంటే మా యొక్క సాగులు చూస్తావన్నా. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆందోళన చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నంద్యాలలో అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్మా ప్రయోగించడంపై మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయ పరిసరాల్లో చెత్త ఉడ్చుతూ నిరసన తెలిపారు. 32 రోజులుగా ధర్నా చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు.